రాజైనా బంటైనా ఒక్కటిగా కూర్చొని ఆనందించేదే సినిమా నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం అమ్మా. బాగున్నావా? వేరా. హౌ యు సర్? ఫైన్. హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. మాస్టర్, ఈయన మన కొరియోగ్రాఫర్ సురేష్. హలో. హా మాస్టర్, నమస్తే. ఆ పర్లే పర్లే. కమ్ ఆన్, ప్రొసీడ్. మీరు రెడీయా? ఓ ఎస్, నేను రెడీ. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. కెమెరా రోలింగ్. ఉత్తమ్ క్రియేషన్స్. హీరోయిన్ ఏ డేంజరస్ లవ్ స్టోరీ. ముహూర్తం షాట్. యాక్షన్. ఏయ్, ఎవతే బంగారం లాంటి కళ్ళు చెడగొట్టా. అమ్మా హీరోయిన్, ఇంకా కళ్ళకంటూ పాజిమోహన్తో షూటింగ్ లోనే ఉన్నావా? నిన్ను నువ్వు దుప్పటి కప్పుకుని కళ్ళకంటూ కూర్చుంటే ఇంటి పని ఎవడు చేస్తాడే? వచ్చి నీ అమ్మ బతుకుని నీ బాబా. నిన్ను కొట్టింది చాలే గాని అక్క, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. పాపం, అది కడుక్కోలేదమ్మో. వెళ్ళి కడగవే. అబ్బా, వచ్చి నా మీద పడతావేంటి? ఏ, దాన్ని సపోర్ట్ చేసి సెకండ్ హీరోయిన్ అయిపోదాం అనుకుంటున్నావా? పుట్టగానే తల్లిని మింగేసింది. నువ్వేనా కొన్నాళ్ళని బతికినీవే? పదారికెళ్ళి అప్పుడే వచ్చేసావే. ఏం పాపం, హీరోయిన్ నిద్ర లేపుదావనా? నువ్వున్నావు కదా కోడి పుంజలార్చి నిద్ర లేపడానికి. ఈడొచ్చిన పిల్ల ఇప్పటి వరకు నిద్ర లేకపోతే ఓ మాట అనకూడదా? దానికి ఈడొచ్చినా మన ఇద్దరికి వయసు వచ్చినా బుద్ధి మాత్రం ఎవరికి రావట్లా. ఎందుకు వస్తుంది? సవిత్ తల్లిని కదా, నేనే లోకు మరి మీకు తల్లి లేని పిల్ల కదా అని కడుపులో పెట్టి చూసుకున్నాను కదా. నువ్వా? ఏ రోజైనా దానికి అన్నం సరిగ్గా పెట్టావా? కాబోయి హీరోయిన్ లావ్ ఎక్కకూడదని డైటింగ్లు చేసి వంటిలో తయారైతే నాదా తప్పు. నువ్వేం పెట్టావో, ఏం తిని బతుకుతుందో, కొన్నాళ్ళు లోపి పట్టు. పెళ్లి చేసి పంపించేస్తే సమస్య ఉండదు. కొన్నాళ్ళు ఆగే ఓపిక నాకు లేదు. వచ్చే వారంలో పెళ్లి చూపులకు రమ్మని మా ఊరు సర్పంచ్ కి ఫోన్ చేశాను. మీ ఊరు సర్పంచ్? ఆయన కొడుకు నాగయ్య లేడు? చాలే, ఇంట్లో దాని మేనమామను పెట్టుకుని ఎవడో అల్లటప్ప నాగయ్య గడికి ఇచ్చేస్తావా? ఏంటి, నా తమ్ముడిని నా కూతురికి ఇవ్వకుండా నీ కూతురికి ఇచ్చి గొంతుకు ఇవ్వమంటావా? ఇదిగో ఈ విషయంలో మీరేం మాట్లాడడానికి వీలు లేదు. హైకోర్టుకు వెళ్ళిన ఇదే తీర్పు. సర్పంచ్ గారి సంబంధమే ఖాయం. Light!
తీసుకెళ్ళండి, వెళ్ళమ్మా. చాలా సంతోషం బాబు. ఎడ్ల పందేల్లో మా ఎద్దు గెలిచిన 30,000 రూపాయల్లో 5,000 రూపాయలు నీకు ఇస్తున్నాను. ఇదే నీ పెళ్లి కట్టం అనుకోని తీసుకో. ఇందులోంచి 1 రూపాయి కూడా మీకు ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు. మరి ఎవరికి ఖర్చు పెడతావు? ఎవరికంటే కూర్చోండి చెప్తాను. ఎవరికిరా? అవునరా, మొన్న పట్టణంలో నగల చెట్టు చూసానురా, అది తులసి గోనివ్వాలరా. ఎరా, ప్రాణాలకు తెగించి సంపాదించే డబ్బు తులసి ఖర్చు పెడతావా? నా ప్రాణమే తులసి అయినప్పుడు ఇంకా ఖర్చు ఏంట్రా? నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. నీకు అసలు బుద్ధుందా? అలాగే కొట్టేది. అది నా సౌదుకు పుట్టిన కూతుర్రా, సొంత మేనగోళ్ళలా ఇరుచుకు పడతావే. ఆ పిల్ల ఎవరైతే ఏంటి? కనీసం గొడ్డుకి మెక్కిచ్చే విలువైనా ఇస్తున్నావు నువ్వు. సొంత అక్కిచ్చే విలువ ఇస్తున్నావు నువ్వు? అది అమ్మానం చేసిన తప్పే. అమ్మ నువ్వు పుట్టగానే ఆపరేషన్ చేయించుకొని ఉంటే నేను వేరే కడుపు ఎత్తుకునేవాడిని. పిచ్చి పట్టాడు మాట్లాడుకో. పిచ్చి పట్టింది నీకు. ఒకసారి వెళ్ళి దాని ఒళ్ళు చూడు. నువ్వు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా కుక్కలు బీకిన ఆవుదోళ్ళ తయారైంది. అది వెన్నరా? తెలుసు. నువ్వు కొట్టిన దెబ్బలకి వెన్నరాస్తే పాపం సగమైనా తగ్గుద్ది.